సభా సంప్రదాయాల చట్టాలు ప్రస్తావన శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ కోరుతూ మంగళవారం వైకపా అధినేత మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శాసనసభ కార్యదర్శి న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యాల కేసును వ్యాధ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు శాసనసభ సంప్రదాయాల ప్రకారం అధికార పార్టీ శాసనసభ నేత ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ప్రధాన ప్రతిపక్ష నేతతో ప్రమాణం చేయించాలి రాష్ట్రంలో అందుకు భిన్నంగా వ్యవహరించారు మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించారు దీన్ని బట్టి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్టు అనిపిస్తుంది అసెంబ్లీలో పేదల పక్షాన్ని ప్రతిపక్షం గుందెత్తకుండా ఇలా చేశారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూటంగా ఎన్నికల్లో పోటీ అంటే నిస్సందేహంగా ప్రతిపక్షం వైకాపా అంటూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యూలు కేసీఆర్ వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ మొత్తం సీట్లో పది శాతం సీట్లు సాధించలేనందు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పారు ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలో ప్రతిపక్ష నేత పదవి గురించి పేర్కొన్నారు నా పార్టీకి వచ్చిన సీట్లు నా హోదా ఈ చట్టంలోని సెక్షన్ ట్వెల్వ్ బీకి అనుగుణంగా ఉన్నాయి ఈ చట్టం కల్పించిన అధికారాలను సాధించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాను మొత్తం సీట్లో పది శాతం సీట్లు పొందని కారణంగా వైకాపాకు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే హక్కు లేదని అధికార పార్టీ నేతలు చెప్తున్న వాదనకు చట్టబద్ధమైన ఆధారం ఏమీ లేదని పిటిషన్లో జగన్ పేర్కొన్నారన్నట్టు జగన్ కోరారన్నట్టు వార్తని హైలైట్ చేశారు